भारत राष्ट्र समिति का అది జాతీయ పార్టీగా రూపుదిద్దుకుంటుంది అని పేర్కొన్న తదుపరి నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు సరే ఆంధ్రాకి వెళ్ళిన కొద్దిమంది నాయకులు బీఆర్సీ కలిసిన సందర్భంగా రాబోయే కాలంలో మొత్తం దేశమంతా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది అట్లాగే దళిత బంధు అమలు చేయడం దొరుకుతుందని చెప్పని పేర్కొనడానికి నేను గమనించడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో మీరు దేశమంతి 2-4 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చే ముచ్చట పక్కన పెట్టండి. సరే అది రేపు ఏమవుతుంది ఏంటి అన్నది ఇప్పుడే మనం ఊహించలేం. కానీ ముందైతే మీ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆ 24 గంటలు ఉచిత విద్యుత్ అమలు చేయండి అంటే మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ ఒక్క ట్రాన్స్ఫార్మర్ కింద అయినా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని చెప్పని అక్కడి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు వాళ్ళు గుండె మీద చీవేసుకుని చెప్పగలుగుతారా? మిత్రులు కొత్త మన కొప్పులీశ్వర్ గారు ఉన్నారు ఇక్కడ శాసనసభ్యులు, నేను వారిని అడుగుతున్నాను. నేను ఇలా జగిత్యాల జిల్లాలో మీరు 24 గంటలు వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్తును అమలు చేయడం జరుగుతుంది. ఇలా దినంలో 4 గంటలు రాత్రి 4 గంటలు అధికారికంగా కూత పెడుతున్నారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు అధికారికంగా కూత పెడుతున్నారు. అనధికారిక కూతలు ఇంకా పక్కన పెట్టండి. వీళ్ళు మీరు మీ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. నేను దేశమంతి ఇస్తాను చెప్పంటే ఇక్కడ ఏదో దొరుకుతున్నట్టు మిగతా రాష్ట్రాల వాళ్ళు భావించాలని చెప్పారు. వాస్తవంగా ఏదైతుందో విద్యుత్తు అన్నాడు రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రైతాంగం ఎక్కడికైనా పోయి చెప్పండి. అప్పుడెప్పుడో 2014లో 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణ వ్యయం అంచనా చేస్తే ఇవాళ ఇంటి నిర్మాణ వ్యయం అంచనా పెరుగుతా తగ్గుతే 8 సంవత్సరాల తర్వాత ఏదైతే అంచనా వ్యయం పెరుగుతా తగ్గుతే? నువ్వు 2014లో 5 లక్షల రూపాయలు అంచనా వేసి నేను 7-3 లక్షలు ఇస్తా అంటే ఏమన్నట్టే? ఇవాళ 10 లక్షలు కావాలి, ఇవాళ 10 లక్షలు కావాలి. నేనంటున్నా 6 లక్షలు అంటున్నా కదనే 10 లక్షల అంచనాతో 3 లక్షలు కట్టి సరే ఆల్టిమేట్ నిజంగానే ఇల్లు కట్టుకున్నాడు తీరుగా అందులో నివాసితం అయిట్టు ఉండాలి. ఆర్థికంగా వాళ్ళు ఏదైతుందో భారం మోసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు దళిత బంధు అంటున్నావు కదా, ఇవాళ 3 లక్షల కుటుంబాలకు నువ్వు 10 లక్షల చొప్పున ఇల్లు కట్టించు. 3 లక్షల కుటుంబాలు అవి కట్టినాయి. నువ్వు నిజంగానే దళిత సమాజాన్ని కాంక్షించేవాడు అని చెప్పని మేము కూడా భావిస్తాం. నువ్వు ఎంతవరకు అయితే ఎస్డిఎఫ్ వాళ్ళ కేటాయింపు చేయబడ్డ నిధులు పూర్తి స్థాయిలోపల ఈ బడ్జెట్లో వెచ్చిస్తలేవో, నీకు దళితుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు నీకు లేదో చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు దళితుల సంక్షేమం కొరకు కేటాయింపు చేయబడ్డటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నువ్వు పూర్తి స్థాయిలోపల వెచ్చిస్తలేవు, ఖర్చు చేయలేవో, వీళ్ళ దళితుల ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పండి. జనాభాలోకి తీసుకెళ్తా అన్నారు కదా వరంగల్ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ వరంగల్ రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో అదేనా ఇంకా ఏమైనా దానికి మాట్లాడుతున్నారు? దానికి అదనంగా తీసుకెళ్తాం బాబు. ఇప్పుడు మేము ఏదైతుందో
వరంగల్ డిక్లరేషన్ అనేది రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా రైతాంగం అనే రైతు కూలీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటువంటి యొక్క కార్యక్రమాలను వివరించడం. వరంగల్ డిక్లరేషన్ మేము ఏం చెప్పినాము, వ్యవసాయ రంగాల రైతాంగానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు కేవలం మద్దతు ధర ప్రకటింప చేయబడటమే కాదు, ప్రకటింప చేయబడేటువంటి మద్దతు ధర కల్పింప చేయడానికి మేము గ్యారంటీ తీసుకుంటామని చెప్పాం. వరి ధాన్యం ఏదైతే ఉందో 2060 ఉండేది మాకు కారణం. ఇలా ఉన్న 2060 గిట్టుబాటు కాదు, మేము కనీసం 2500 ఇస్తామని చెప్పని చెప్పినాం. మేము కనీసం గుంట 2500 ఇస్తామని చెప్పాను. మేము ఇస్తున్న దానికి ఆధారపూర్తిగా చూపెడుతున్నాం. మేము 2014-15 నాడు ఏదైతే ఉందో 500 రూపాయల క్వింటల్ ఉన్న వరి ధాన్యం మీరు దిగిపోయే నాడు 2014-15 ఏదైతే మీరు దిగిపోయే నాడు ఏదైతే ఉందో 500 పట్లు 1350 రూపాయల క్వింటల్ అయ్యి 500 రూపాయల క్వింటల్ ఉన్న వడ్లు వరి ధాన్యం మీరు దిగిపోయే నాడు 1350 అంటే ఎన్ని రెట్లు పెరిగింది చెప్పు బాబు నువ్వు. 160 టైమ్స్ పెరిగింది. మళ్ళీ ఎన్డీఏ అధికారానికి వచ్చినాక 1350 ఎంత అయింది, వల్ల 2060 అయింది. ఈవెన్ 100% అయినా కానీ 2700 కావాలి. 1350 × 2 అంటే కూడా 2700 కావాలి. ఈవెళ ఎంత నడుస్తుంది, 2060 అంటే ఏంది, 60% పెరిగింది. మనం వ్యవసాయ రంగాన పెరిగినటువంటి యొక్క పెట్టుబడులను పరిగణలోకి తీసుకుంటే ఇలా రైతుకి ఏదైతే ఉందో 2060 గిట్టుబాటు కాదు. మేము రేపు ఏదైతే ఉందో 2024 అధికారం రావడంతోనే అంటే 2024 అంటే మళ్ళీ వచ్చే ఏసంగికి 2500 క్వింటల్ ఇస్తామని చెప్పి ప్రకటించిన మళ్ళీ రీఅష్యూరింగ్ మరి మీరు అడిగినందుకు ఏదైతే ఉందో మళ్ళీ రీఅష్యూరింగ్ మళ్ళీ ఏసంగి పంటకి ఏదైతే ఉందో వరి ధాన్యం 2500 క్వింటల్కి ఏదైతే ఉందో కొనుగోలు చేస్తామని చెప్పారు. 2500 క్వింటల్ గంటలో కిడ్నాప్ చేయబడ్డ డీజిల్ పూర్తి స్థాయిలో 100% ఖర్చు పెట్టుకొని పడుతున్నా. ఈడ దిక్కు లేదు కానీ ఏదైతే ఉందో నేను బీఆర్ఎస్ పెట్టినగా దేశం అంతూనే ఉంటా. ఇప్పుడు ఎట్లానికి ఇక్కడ స్థానం లేదు, ఇప్పుడు ఎట్లానికి ఇక్కడ స్థానం లేదు. తెలంగాణలో ఏదైతే ఉందో ఈ వాస్తవ నిజరూపం తెలిసిపోయింది. ఇక్కడ వాస్తవ నిజరూపం తెలిసిపోయింది. ఇక్కడ ఇక్కడ ప్రజలు ఏదైతే ఉందో నిన్ను విశ్వసించడానికి లేదు అవకాశం. కాబట్టి ఏదైతే ఉందో చిన్న రూపాయి ఇక్కడ వెళ్తలేదు కాబట్టి నేను పొరుగురు పోయి తెచ్చుకుంటా. అంతే తప్ప ఏముంది. ఇప్పటికైనా ఏదైతే ఉందో నిజంగానే మీరు టీఆర్ఎస్ అంటారా బీఆర్ఎస్ అంటారా ఏమంటారో మాకు తెలియదు, కానీ మీరు ఏమన్నానండి, కానీ ఎప్పుడైనా ఒక ప్రకటన చేయబోయే ముందు ఆ చేసే ప్రకటనను మనం ఏ మేరకు అమలు చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే ప్రకటన అంట కానీ అండ్ లెట్ ఇట్ మీ అవసరం. నేను ఒకటి మాట్లాడుతున్నా అని చెప్పానంటే నేను మాట్లాడబోయేట మాట ఎంతవరకు నేను నిబద్ధతతో కట్టుబడి ఉన్నా. నువ్వు ఏ 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి పేర్కొంటున్నావో ఆ 24 గంటల ఉచిత విద్యుత్ ముందు నువ్వు ఉన్న రాష్ట్రంలో ఇస్తున్నావా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి అంటున్నా. ఒకసారి విద్యుత్ శాఖతోనే నువ్వు రివ్యూ పెట్టుకోమని చెప్పి అంటున్నా. నువ్వు ఎన్టీపీసీతో ఏదైతుందో నీకు 5 రూపాయలు పీపీఏకు విద్యుత్ లభించంగా ఇలా ఓపెన్ మార్కెట్లో 12 రూపాయలు పెట్టుకుంటున్నావా. నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో 40,000 కోట్ల ఆర్థిక భారం ఇవ్వాలి ఏదైతుందో తెలంగాణ ప్రజానికంపై వస్తామని చెప్పి అంటున్నా. అట్లాగే దళిత సమాజానికి సంబంధించిన ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిజంగానే మొత్తం ఏ ఊరికైనా పోవా, ప్రతి ఊరు ఊరు చెప్తారో చెప్పంటున్నా. మా దగ్గర ఇల్లు లేని దళితులకు అందరికి ఇల్లు కట్టివా, మాకు అందరికి దళిత పని వచ్చినట్టు అని చెప్తా. మీరైతే అక్కడ 500 కానీ ఆయన అంటే బయట చెప్తుర్రు నిజమా అబద్ధమా? అరే 500 అంటే ఎంతమందికి ఇస్తుంటారు మీరు? 500 అంటే ఊరికి 5 వస్తాయి. ఊరికి 5 ఎన్ని వస్తాయి? 500 అంటే ఒకటికి 500 అప్పాన పడుతుంది. నువ్వు నేనేమంటున్నా 3000 రావాలి, 3000 రావాలి, 500 కాదు. నేను చెప్పిన కాదు, ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గానికి
3000 రావాలంటున్నా నేను. మరి 500 ఇస్తాంటే ఏమన్నట్టే ఆయన 500 ఎక్కువ 3000 ఎక్కువనా? నియోజకవర్గం 6000 అంటే 5 లక్షలు తప్పు, 10 లక్షలు తప్పున 3000 ఇవ్వచ్చు. నేనేమంటున్నా 5 లక్షలు తప్పున 6000 అన్న, 10 లక్షలు తప్పున 3000 ఇవ్వచ్చు కదా. నేను 3000 ఇవ్వండి డిమాండ్ చేసిన బాబు. ఇప్పుడు నేను మీరు 500 అంటారు ఏంటి? నేను అట్లంటే 500 ఇప్పుడు ఫస్ట్ కాన్ఫరెన్స్ ఏం చేసినాడే కాన్ఫరెన్స్ 100 ఇచ్చారు కదా, ఇప్పుడు 500 అంటారు. ఇది ఇవి అది ఇది దళిత సమాజాన్ని మభ్య పెట్టే కార్యక్రమం అని చెప్పని పేర్కొంటున్నా నేను. మళ్ళీ 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాను. 3 ఎకరాల భూమి అంటే 30 లక్షలు విలువ చేసేటువంటి ఒక స్థిరాస్తిని కల్పిస్తా అని చెప్పని, 30 లక్షలు విలువ చేసే ఒక స్థిరాస్తిని కల్పిస్తా అని చెప్పని, ఇలా కల్పిస్తానది ఎంత? 10 లక్షలు. అలా దళిత సమాజాన్ని ఇది మభ్య పెట్టి మోసం చేస్తున్నట్టు కాదా? మోసం చేస్తున్నట్టు కదా బాబు. నువ్వు 30 లక్షలు ఇస్తా అని చెప్పని 8 ఏళ్ళ కింద చెప్పి 10 లక్షలు ఇస్తా అని చెప్పంటే ఏమన్నట్టే? మన డబ్బు లేక కాదు, వాళ్ళ సొమ్ము నీ జేబులుంది. డబ్బు లేక కాదు బాబు, ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపు చేయబడి అన్స్పెంట్ క్యారీ ఫార్వర్డ్ అయి ఇలా కేసీఆర్ జేబులో ఉన్నాయి. జేబుల ఆరు లక్షలు ఇల్లు కట్టచ్చు. 6 లక్షలు ఇండ్లు అని చెప్పంటే అసలు మొత్తం ఇల్లు లేని నిరుపేద దళితులకు అందరికి ఇల్లు కట్టించు. 6 లక్షలు కట్టింది నేను సూచన చేస్తున్నా, నేను సూచన చేస్తున్నా. 6 లక్షలు ఇల్లు కట్టివే అని చెప్పంటున్నా. 6 లక్షలు పై 100 పెట్టి ఎంత వస్తుంది నియోజకవర్గానికి? ఎన్ని ఇల్లు వస్తాయి చెప్పడానికి? 6000 ఇల్లు వస్తాయి అని చెప్పంటున్నా. ప్రతి నియోజకవర్గానికి కేవలం ఎస్సీలకు 6000 ఇల్లు వస్తాయా? ఒక నియోజకవర్గం ఉన్న దళితులకు 6000 ఇల్లు కట్టిస్తే కట్టి మొత్తం మందికి ఇల్లు వస్తాయా? ఇప్పుడు మిత్రుడు ఈశ్వర్ గారి దగ్గర నుండి సంక్షేమ శాఖ, ఇవాళ సంక్షేమ శాఖ మిత్రుడు ఈశ్వర్ గారి దగ్గరనే ఉన్నది, వేరే ఎక్కడో లేదు. నువ్వు నిజంగా నువ్వు దళిత బిడ్డగా ఏదైతే ఉందో దళిత సంక్షేమాన్ని కాంక్షించేవాడు అయినట్టయితే ఇలా ముఖ్యమంత్రి పదవి సరే, నేను దాని గురించి కామెంట్ చేయలేను నేను. కానీ సహచర దళిత సమాజానికి ఇద్దరి మంత్రులు ఇవ్వాలి అంటున్నా. నీ సహచర దళిత సమాజానికి ఇద్దరి మంత్రులు ఇవ్వాలి. నువ్వు ఒక సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నావు, ఇంకొక సామాజిక వర్గం, నిమ్న వర్గం, మాదిక వర్గం ఉన్నదండి, తోటి వర్గం, వాళ్ళకో మంత్రివర్గం ఇవ్వచ్చు. మాదిక ఉపకులాలు ఉన్నాయి, ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. మీరు బలపడినట్టయితే మీ హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి యొక్క బలం పెరిగిపోతుంది. క్యాబినెట్లో ఈశ్వర్ గారికి తోడించి ఇద్దరు దళితులు మంత్రులు వచ్చినట్టయితే వాళ్ళకు వాళ్ళ వాయిస్ పెరుగుతా పెరిగేదే? మీ వాయిస్ పెంచుకోవడానికి మీ రాజ్యాంగం కల్పించిన హక్కును ఎందుకు వినియోగించుకోవట్లేదు అని చెప్పంటున్నాను. నువ్వు బీఆర్ఎస్ అని చెప్పి దేశమంతా నేను ఉచిత విద్యుత్ ఇస్తా, నేను దళిత బంధు అమలు చేస్తా. అరే నా ముందు ఉన్నవు లేడు, ముందు ఉన్నవు లేడు అని చెప్పంటున్నా. ఉన్న రాష్ట్రంలో నువ్వు అమలు చేయు, ముందు ఉన్న రాష్ట్రంలో అమలు చేయు అంటున్నాను నేను. ముందు ఉన్న రాష్ట్రంలో ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ అమలు చేయమంటున్నా నేను. 24 గంటలు డబుల్ బెడ్రూమ్ అని పేరు పెట్టి నువ్వు ఎన్ని ఇల్లు కట్టిన, ఎన్ని ఇల్లు కట్టినవని చెప్పంటున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా భారతదేశంలో ఏదైతే ఉందో సమాజంలోని ఇల్లు లేని నిరుపేదలు దళితులు ఎంతమంది ఉన్న అందరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పని భూసేకరణ ద్వారా భూమి సేకరింప చేసి ఆనాడు ఉన్న విలువలకు అనుగుణంగా ఏదైతే ఉందో ఇల్లు కట్టించుకున్న ఈ గొల్లపల్లి ఎస్సీ కాలనీ ఉదాహరణ చెప్పట్లే. అక్కడిక్కడ కాదు, ఈ గొల్లపల్లి ఎస్సీ కాలనీ ఉదాహరణ చెప్పంటున్నాను. ఈశ్వర్ గారు ఎప్పుడన్నా వస్తే సందర్శించమని చెప్పంటున్నాను.
ఈశ్వర్ గారు ఎప్పుడన్నా గుళ్ళపల్లికి వస్తే సందర్శించమని చెప్పంటాడు. నేను చెప్పేది నిజమాబద్ధమా? ఈయన మొత్తం జగిత్యాల నియోజకవర్గం సార్, జగిత్యాల జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ సముదాయం లేని ఇల్లు ఎక్కడ ఉంటే ఒకటి చెప్పు అని చెప్పగలను. ఇల్లు డబుల్ ఏదో డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను, ఎన్ని ఇల్లు కట్టినవే? ఇప్పుడు డబ్బులు లేక కాదు, నిధులు లేకనే కట్టలేకపోయినట్టు వేరు, నిధులు లేక కాదు. 30,000 కోట్లు ఏదైతే ఉందో దళిత సమాజానికి చెందినయే కేసీఆర్ దొరజేబులో ఉన్నాయి. దొరకు చిత్తశుద్ధి లోపించింది, దొరకు చిత్తశుద్ధి లోపించింది అని చెప్పంటున్నా. దళితులు ఎంతవరకు ఏదైతే ఉందో మభ్య పెట్టడమే ఆయన ఆలోచన విధానం తప్ప, నీకు ముఖ్యమంత్రి పదవికి ఆరంభిస్తే పాలనలో భాగస్వామ్యం నుండి 3 ఎకరాల భూమి నుండి ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతే ఉందో గృహ సౌకర్యం కల్పన నుండి ఇంకో ఇవ్వాలని వారు చెప్పండి. 30,000 కోట్లు అంటే 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున, కోటికి 20 ఇళ్ళు అయితే 5 x 20 1 crore, కోటికి 20 ఇళ్ళు అంటే 3,000 కోట్లు, 30,000 కోట్లకు ఎంతైతే 30,000 × 20 కోట్ల అలా 6 లక్షలు అయితే 30,000 × 20 6 లక్షలు ఇల్లు కట్టచ్చు. నిజంగా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నీకు దళిత సమాజం సంక్షేమం పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, వాళ్ళ కిడ్నాపు చేయబడి నువ్వు నిధులు వెచ్చించలేక క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డ నిధులు 30,000 కోట్లు వల్ల నీ జేబులో ఉంటాయి. వాళ్ళ లెక్కల ప్రకారం ఏదైతుందో 56,000 కోట్లు ఖర్చు పెట్టింది, ఇంకా 30,000 కోట్లు ఖర్చు పెట్టలేక వినియోగించలేక దాని భవిష్యత్తుకు క్యారీ ఫార్వర్డ్ చేసింది. క్యారీ ఫార్వర్డ్ అంటే ఇవాళ నాకు ఈ సంవత్సరం కేటాయించే బడ్జెట్ ఈ సంవత్సరం ఖర్చు పెట్టే లేకుంటే దీన్ని రాబోయే సంవత్సరాన్ని ఖర్చు పెడతా అని చెప్పని దాన్ని క్యారీ ఫార్వర్డ్ అంట. ఇప్పుడు ఏమైపోయింది, ఆఖరికి 14-15 నుండి ఏ ఆర్థిక సంవత్సరం కూడా ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపు చేయడం జరుగుతుందో అది వినియోగించకుండా ప్రతి సంవత్సరం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అంటే క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డటువంటి అన్స్పెంట్ అమౌంట్ ఇవాళ 30,000 కోట్లు కేవలం 7 ఆర్థిక సంవత్సరాలు అంటున్నాను నేను. మీరు 21, 22, 23 పక్కన పెట్టండి. 30,000 కోట్లు వాళ్ళ ఎస్సీ సమాజానికి సంబంధించిన నీ జేబులో పెట్టుకొని నువ్వు వాళ్ళ సంక్షేమానికి వెచ్చించలేక, వాళ్ళ 3 ఎకరాల భూమి కొనియలేక, నువ్వు వాళ్ళ 3 ఎకరాల భూమి కొనివ్వడానికి ఏదైతుందో నేను డబ్బు లేక కాదు, నీ చిత్తశుద్ధి లేక. నేను డబ్బు లేక కాదు, నేను చిత్తశుద్ధి లేక. 30,000 కోట్లు ఏదైతుందో దళిత సమాజం సంక్షేమానికి వెచ్చించాల్సింది వెచ్చించకుండా ఖర్చు పెట్టకుండా అన్స్పెంట్ క్యారీ ఫార్వర్డ్ చేసి ఇవాళ 10 లక్షలు ఇంత దళిత బంధువు అంటే ఏమని అంటే, నువ్వు ముందు 30,000 కోట్ల లెక్క చెప్పునా? ముందు నాకు 30,000 కోట్ల లెక్క చెప్పు అంటున్నా నేను. 30,000 కోట్లు అంటే 3 ఎకరాలు పక్కన పెట్టాయా? ఇవాళ ఇల్లు లేని నిరుపేదకి ఏదైతే ఉందో నేను 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తానడా? దాని ముందు పేరు డబుల్ బెడ్రూమ్ అని పెట్టి 3 ఉపకులాలు ఉన్నాయి వాళ్ళ దానిలో. ఎస్సీలలో ఉపకులాలు కూడా ఉన్నాయి కదా పాప, వాళ్ళేం పాపం చేసిందే? ఆ ఉపకులాలు కూడా ఒకటి ప్రాతినిధ్యం కల్పిస్తే ముగ్గురికి ఇయ్యచ్చు కదా. నువ్వు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ఇయ్యవు, పాలనలో వాళ్ళ భాగస్వామ్యం కల్పించవు, నేను దళిత బంధు ఇస్తా అని చెప్పంటాడు. నేను దళిత బంధు కంటే ముందు ఏదైతుంది, నువ్వు ఎన్నికలు ఇంకొక వాగ్దానం ఏం చేసినావు? భూమి లేని నిరుపేద దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి కొనిస్తా అని చెప్పాను. భూమి లేని నిరుపేద దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి కొనిస్తా అని చెప్పాను. ఎవరికైనా 1 ఎకరం ఉన్నట్టయితే నేను ఇంకా 2 ఎకరాలు దానికి జత చేస్తా అని చెప్పాను. మొత్తం తెలంగాణ సమాజంలో దళిత కుటుంబాలకు అన్నింటినీ నేను 3 ఎకరాల
రైతుకు నేను తయారు చేస్తా అని చెప్పానండి. ఏమైంది ఏమన్నది? మూడు ఎకరాల బుచ్చడి వేది ఏదంటే 10 లక్షల బుచ్చడికి వచ్చింది. మూడు ఎకరాలంటే ఎకరాన్ని 10 లక్షలు పట్టుకోవే. మన కొల్లెపల్లి లాంటి మన ప్రాంతంలో ప్రజలు 20 లక్షలకు ఎకరం ఉన్నది. మన ప్రాంతంలో కూడా 20 లక్షలకు ఎకరం ఉన్నది. ఎక్కడ పేద కానీ 20 లక్షలు కూడా తక్కువ లేదు. సరే ఎక్కడో కూడా 10కి పట్టుకో. 10 అయినా కానీ 3 ఎకరాలు అంటే ఎంత ఇవ్వాలి? 30 లక్షలు. నువ్వు ఇస్తానది ఎంత? 30 లక్షలు. ఇస్తానది ఎంత? 30 లక్షలు. మన ఇప్పుడు ఇస్తానది ఎంత? 10 లక్షలు. ఎక్కడికి ఎక్కడ పట్టుకపోతున్నావే? ఎక్కడికి ఎక్కడ పట్టుకపోతున్నావు? నీ ఒక్క వాగ్దానం నిలబెట్టుకుని చెప్పుకొని ఒక్క వాగ్దానం నిలబెట్టుకుని చెప్పుకొని చెప్పంటే నేను నీ ముఖ్యమంత్రి లేదు, పాలనలో భాగస్వామ్యం లేదు, 3 ఎకరాల ముచ్చట లేదు,